హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను షౌమి 14 Ultra మొబైల్ని అన్బాక్స్ చేసి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. దీన్ని నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. సో ఇది నేను తీసుకొని అరౌండ్ 1 month అట్లా అవుతుందన్నమాట, నియర్లీ 1 month అవుతుంది. సో ఇది ఎట్లా ఉంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనము అన్బాక్స్ చేద్దాము. సో బాక్స్ అయితే మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. నేను యాక్చువల్గా బ్లాక్ తీసుకున్నాను. ఇండియాలో అయితే బ్లాక్ అండ్ వైట్ 2 కలర్సే ఉన్నాయి. ఇప్పుడు మనము అన్బాక్స్ చేద్దాము. యూజువల్గా ఏంటి అంటే మనం ఇక్కడ సీల్ కనిపిస్తోంది కదండి, ఆ సీల్ ఎప్పుడు మనకి క్లోజ్ అయ్యే ఉండాలన్నమాట. ఇట్లాగా మనం ఓపెన్ చేసినట్టు కనిపిస్తే మాత్రం వెంటనే రిటర్న్ చేసేయాలి. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసేది ఎప్పుడు, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ అయినా ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఫస్ట్ అయితే వీడియో తీస్తూ అన్బాక్స్ చేయండి. అట్లీస్ట్ అది ప్రోడక్ట్ బాగోకపోయినా మనకు అది ప్రూఫ్ ఉంటుంది. అందుకని నేను అన్బాక్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో చేస్తున్నాను కదా అని చెప్పి యూజువల్గా నేను అన్బాక్సింగ్ వీడియోస్ పెడుతున్నాను అనమాట నా ఛానల్లో. యాక్చువల్గా నైఫ్తో కట్ చేసేయచ్చు, లేదంటే ఇట్లా స్టిక్కర్ తీయచ్చు అనమాట. ఇట్లా ఓపెన్ చేయగానే మనకి ఇట్లా కనిపిస్తుంది. అది తీస్తే మనకి ఫోన్ అనేది లోపల ఉంటుంది అనమాట. ఈ బాక్స్లో ఏంటి అంటే మనకి ఎక్స్ట్రాగా వాడు ఈ పౌచ్ అనేది ఇస్తారనమాట, బ్యాక్ కేస్ ఇస్తారు. బ్యాక్ కేస్ అండ్ సిమ్ స్లాట్ పెట్టుకునేదానికి పిన్ ఇస్తారనమాట. ఈ బ్యాక్ కేస్ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ బ్లాక్ చాలా బాగుంది కంపారిటివ్ వైట్. బ్లాక్ అయితే చాలా బాగుంది అనమాట. వెనకాల లెదర్ ఫినిష్ వచ్చింది. వైట్కి అయితే మెటాలిక్ అట్లా వస్తుందని విన్నాను, నేను పర్సనల్గా చూడలేదు. దీనికైతే యాక్చువల్గా ఈ బ్యాక్ కేస్ కూడా చాలా బాగుందన్నమాట. కాకపోతే ఏంటి అంటే నాకు ఈ బ్యాక్ కేస్ నచ్చింది కానీ పట్టుకునేడానికి, అంటే ఏదైతే మనకి కెమెరా ఉంటుందో దానికి క్లోజ్ అయ్యి లేదన్నమాట. అందుకని నేను దాన్ని పెట్టలేదు, అంటే స్టార్టింగ్ యూస్ చేశాను బట్ నేను ఆన్లైన్లో మళ్ళీ సెపరేట్గా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. బ్యాక్ కేస్ ఇట్లా ఉంటుందన్నమాట. కెమెరా చూసారా, అసలు ఇది కెమెరా అనుకోవాలో ఫోన్ అనుకోవాలో తెలీదు. లైక్ ఎట్లా అంటే కెమెరాలో ఫోన్ పెట్టారా, ఫోన్కి కెమెరా అటాచ్ చేశారా అన్నట్టు ఉంటుందన్నమాట ఈ ఫోన్. అందుకనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని తీసుకున్నాను. ఇంకొకటి ఏంటి అంటే దీని కెమెరా యాక్చువల్గా లైకా వస్తుంది అనమాట. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. ఓన్లీ జస్ట్ కెమెరా గురించి అయితే మాత్రము లైక్ దీనికి సివి అని ఇంకొకటి ఉంది సేమ్ దాంట్లోనే, అది తీసుకోవచ్చు. చాలా తక్కువ పడుతుంది. ఇది 3 times పడింది అనమాట నా కాస్ట్. నాకైతే తీసుకున్న తర్వాత ఆ సివి తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది, బికాజ్ అంత పర్ఫార్మెన్స్ ఏం నాకు నచ్చలేదన్నమాట. హానెస్ట్గా చెప్తున్నాను. కెమెరా కూడా నేను యాక్చువల్గా కెమెరా కోసమే తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే నాకు అట్రాక్ట్ చేసింది ఫోన్ తీసుకోవడానికి, దీనికి ఒక కెమెరా కిట్ ఉంటుందన్నమాట. అదైతే అసలు ఇండియాలో లేదు, అది ఉందనుకొని నేను పర్చేస్ చేశాను. అదొక డిసప్పాయింట్మెంటు. దీంతో మనకి ఛార్జర్ వస్తుంది, ఛార్జర్ కేబుల్ వస్తుంది, మొబైల్ వస్తుంది అండ్ మొబైల్ కేస్ వస్తుంది అనమాట. సో ఇవి వస్తాయి మనకి బాక్స్లో. ఇంకా లోపలంతా చూసాను కానీ ఇంకేం లేదు, మాన్యువల్ బుక్ ఉంటుంది చిన్నదంతే. ఇప్పుడు మనము మన మొబైల్ ఓపెన్ చేద్దాము. కంప్లీట్గా ఇట్లా ర్యాప్ చేసి ఇస్తారు, బట్ ఇక్కడ కూడా వాళ్ళు కెమెరాని ఏమీ కవర్ చేయలేదన్నమాట. నాకు అది నచ్చలేదు. అంటే మనం ఇట్లా పెడితే గ్లాస్ పాడవుతుంది, వెనకాతలా టర్న్ చేసి పెడితే కెమెరా గ్లాస్ పాడవుతుంది. సో అందుకని నేను వేరేగా బ్యాక్ పౌచ్ ఆర్డర్ చేశాను అనమాట. సో నేను ఇట్లా ఆన్ చేశాను, అసలు ఆన్ అవుతుందో లేదో చూసిన తర్వాత ఈ పైన ర్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేద్దాం అనుకున్నాను. సో ఫైనల్గా అది ఆన్ అయింది. ఇప్పుడు మనము ఇట్లాగా ఆపరేటింగ్ సిస్టమ్ కనిపిస్తుంది. మనం యాక్చువల్గా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మనం అట్లా వైఫై కనెక్షన్స్ ఇచ్చుకుంటూ ఇట్లా ఒక్కొక్కటి ఎవ్రీ ఫోన్ ఇట్లాగే స్టార్ట్ చేస్తారు కాబట్టి నేను జస్ట్ క్యాజువల్గా ఏంటి అంటే అసలు దీని స్పీడ్ ఎట్లా ఉంది అట్లాంటివి కూడా చెక్ చేద్దామని చెప్పి నేను ఇట్లాగా చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తాము, తర్వాత మన నేషనాలిటీ సెలెక్ట్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పాలసీని అగ్రీ చేయాల్సిందే ఖచ్చితంగా. అగ్రీ చేయకపోతే మనకి నెక్స్ట్ వెళ్ళదన్నమాట. సో ఖచ్చితంగా అది మనం అగ్రీ చేయాల్సిందే. అండ్ అది అగ్రీ చేసిన తర్వాత మనకి సిమ్ కార్డ్ పెట్టమని అడుగుతారు. లైక్ నేనైతే సిమ్ అప్పుడే ఇన్సర్ట్ చేయలేదు, బికాజ్ ఇది అసలు పనిచేస్తుందో లేదో చూసిన తర్వాత అప్పుడు మనము సిమ్ పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పి నేను ఏం చేయలేదన్నమాట. అసలు ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది చూద్దామని, అందుకనే ర్యాప్ కూడా తీయలేదు.
సో ఇప్పుడు నేను దీనికి వైఫై కనెక్షన్ ఇద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకులే తర్వాత చూద్దాం మిగిలిన సెట్టింగ్స్ అని చెప్పి ఇంకా స్కిప్ చేసేస్తాను అనమాట. ఇక్కడ ఉన్న సెలెక్షన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోండి, బికాజ్ ఇవన్నీ కూడా మన ప్రైవసీని వాళ్ళు లైక్ ప్రైవసీ ఉండదన్నమాట ఇవన్నీ చేస్తే. అండ్ దీనికి లాక్ సిస్టమ్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది, బట్ నాకు ఇష్టం ఉండదు లాక్ చేసుకోవడం, అందుకే నేను అది ట్రై చేయలేదు. నేను వేరే వాళ్ళ దగ్గర చూసాను అనమాట. అసలు థంబ్ ఇంప్రెషన్ అయితే అసలు ఈవెన్ అన్ని మొబైల్స్ కన్నా ఇది ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడాలనుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3 అనమాట, 16 GB ర్యామ్ ఉంటుంది, 512 GB స్టోరేజ్ అనమాట. ఇంకా కెమెరా అవన్నీ గురించి కూడా మాట్లాడాలనుకుంటే మనకు ఆన్లైన్లో చాలా దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. మనకి యాక్చువల్గా ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కెమెరా అయితే చేంజ్ అవ్వదు, సేమ్ అదే ఉంటుంది కాబట్టి. ఇంకొకటి ఏంటి అంటే ఇది ఫస్ట్ టైం ఈ లైకా కెమెరాని ఇంట్రడ్యూస్ చేశారనమాట. బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువనే చెప్తాను నేను, చాలా ఎక్కువ కొంచెం కూడా కాదు. కొన్న తర్వాత అయితే నేను డిసప్పాయింట్ అయ్యాను బాగా, బికాజ్ రెగ్యులర్ కెమెరా కన్నా దారుణంగా ఫొటోస్ తీస్తుంది. మేబీ నాకు తీయడం రాలేదేమో, నాకు కూడా తెలియదు, కానీ నేను ట్రై చేస్తున్నాను కదా. సో మనం తీసేటప్పుడు బాగానే ఉంటున్నాయి అవి. తర్వాత ఏమవుతుంది అంటే అది ఎవరికైనా పోస్ట్ చేసినా, లేదంటే లైక్ స్టేటస్లో అప్డేట్ చేసినా, లేదంటే ఎవరికైనా ఆ ఫొటోస్ని సెండ్ చేయాలనుకున్నా ఏంటంటే ఆ పిక్సెల్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి, బ్లర్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. చాలా చిరాగ్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో ప్రాబ్లం నాకు, దీంట్లో తీసిన వీడియోస్ ఏవైనా ఉన్నాయో అవి యాక్చువల్గా అయితే యూజువల్గానే యాపిల్కి సపోర్ట్ చేయమన్నమాట. మ్యాక్ ఉంది నా దగ్గర, సో మ్యాక్లోని నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటే అసలు అది సపోర్ట్ చేయలేదన్నమాట. సో వేరే రెగ్యులర్గా ల్యాప్టాప్లో కూడా పెట్టినా కూడా దానికి సంబంధించిన సపోర్ట్ సిస్టమ్ అనేది దాంట్లో లేకపోవడం వల్ల నేను ఆ వీడియోని కాపీ చేసుకోలేకపోయాను. అదొకటి డిసడ్వాంటేజ్ అని చెప్తాను, అది ఎందుకు అట్లా ఉందో నాకు కూడా తెలీదు. బట్ దీంట్లో ఏంటి అంటే 8K వరకు మనము రికార్డ్ చేయొచ్చు వీడియోస్, చాలా క్లారిటీ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఆ వీడియోస్ని ఈ మొబైల్లో తప్ప మనం ఇంకెందులోని ఎడిట్ చేసుకోలేము, ఇంకెందులోని పంపించలేము అనమాట. అదొక్కటి నాకు నచ్చలేదు దీంట్లో. మొబైల్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది అండ్ ఫొటోస్ కూడా బాగానే వస్తాయి, బట్ మనం వేరే వాళ్ళకి పంపించాలి అనుకునేటప్పుడే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాం మనం. ఈవెన్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి తీసేయడానికి, వేరే వాళ్ళకి పంపించడానికి మనకి అసలు ఛాన్సే ఉండదు. వాట్సాప్లో పంపించవచ్చు, బట్ మనం యాక్చువల్గా కాపీ చేసుకుంటాం కదా స్టోరేజ్ క్లియర్ చేసుకోవడానికి కానీ, లేదంటే వేరే దాంట్లో ఎడిట్ చేసుకోవడానికి పెద్ద స్క్రీన్స్లో. సో దానికి మనకి ఇది చాలా టఫ్. మరి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అది ఇన్స్టాల్ చేసుకుంటే మైట్ బి ఇది వర్క్ అవుతుంది అయి ఉండొచ్చు, బట్ నా దగ్గర ఉన్నది మ్యాక్ కాబట్టి ఇది అసలు సపోర్టే చేయట్లేదు. ఎందుకంటే అసలు నాకు తర్వాత తెలిసింది కొంచెం వీళ్ళు ఎగనెస్ట్ ఆఫ్ దిస్ కంపెనీ అని చెప్పి. సో మనం ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకపోవడమే మంచిది. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే ఇవన్నమాట. బేసిక్గా నేను కెమెరా కోసం తీసుకున్నాను, అది ఫ్లాప్ అయ్యాను. నాకు మేబీ తీయడం రాలేదేమో, ఇంకా వేరే సెట్టింగ్స్ ఏమైనా పెట్టాలేమో నాకు తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కెమెరా కిట్ ఉంటుంది దీనికి స్పెసిఫిక్గా అని, మీరు సెర్చ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఆ కెమెరా కిట్ యూస్ చేయగానే అది కన్వర్ట్ అయిపోతుంది, లైక్ ఇది మనకి కెమెరా లాగా అయిపోతుంది అనమాట ఆ సెట్టింగ్స్ అన్నీ. సో దానికి నేను ఇష్టంగా తీసుకున్నాను, బట్ స్టిల్ అది ఇండియాలో అవైలబుల్గా లేదు. నేను యాక్చువల్గా తెప్పించడానికి ట్రై చేస్తున్నాను, ఇన్ కేస్ వస్తే నేను దాని రివ్యూ కూడా నేను మీకు ఇస్తాను అనమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫొటోస్ అనేవి బ్లర్గా రావడం నాకు అదొకటి డిసప్పాయింట్ అయ్యాను. అండ్ వీడియోస్ చెప్పాను కదండి, అది నాకు వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అసలు నాకు ఛాన్సే ఇవ్వట్లేదు, ఎక్కడ నాకు అసలు పాసిబిలిటీయే చూపెట్టట్లేదు ఇది. అదొకటి అంటే బేసిక్గా బ్లాగింగ్కి అయితే ఇది అసలు పనిచేయదు అనిపించింది నాకు. నేను యాక్చువల్గా బ్లాగింగ్ కోసమనే తీసుకున్నాను ఈ మొబైల్, బట్ స్టిల్ లాగింగ్కి పనిచేయనప్పుడు ఇది నాకు వేస్ట్ అనిపించింది. బట్ ఫోన్ అయితే వర్త్ అనమాట, కొంచెం ప్రైస్ తగ్గిస్తే బాగుండు అనిపించింది. ఇంకా మొత్తానికి ఇంతే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఈ గ్యాప్లో. మాక్సిమం నేను అన్ని రివ్యూస్ కూడా చూసినప్పటికీ కూడా అందరూ సేమ్ ప్రాబ్లమ్సే చెప్తున్నారు. మైట్ బి ఇది మొబైల్లోనే ఇన్బుల్ట్ అయ్యి వచ్చిన ప్రాబ్లమ్స్ అయిండ్ వచ్చేవి, లేదంటే అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ అయితే రావు కదా.
సో ఇప్పుడైతే నేను ఆ మొబైల్ అంతా బాగానే ఉందని చెప్పి అనుకున్నాను, సిమ్ అయితే వేసేసాను. చూస్తే ఇంకొక షాకింగ్ ఏంటి అంటే, నేను ఇది యాక్చువల్గా ఈవినింగ్ అన్బాక్స్ చేశాను. మార్నింగ్ చూసేటప్పటికి ఆ స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదండి, కార్నర్లో, లెఫ్ట్ కార్నర్లో, అక్కడ నాకు స్క్రీన్ మీద స్క్రాచ్ కనిపించింది. స్క్రాచ్ కనిపించింది అని చెప్పి నేను కంప్లైంట్ చేస్తే, ఎక్కడైతే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానో అక్కడ నేను కంప్లైంట్ చేస్తే, వాళ్ళు స్క్రాచ్ దాని మీద ఒక స్క్రీన్ గార్డ్ వస్తుంది, ఆ స్క్రీన్ గార్డ్ మీద స్క్రాచ్ పడి ఉండొచ్చు, అది తీసేయండి, స్క్రాచ్ ఏముండదు అని చెప్పి అంటున్నారు. మనం అట్లా తీయలేం కదా అని చెప్పి నేను యాక్చువల్గా సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి పోను, వాళ్ళ దగ్గర నుంచి ఇది స్క్రీన్ మీద స్క్రాచ్ పడింది అని చెప్పి నాకు మాకు ఇవ్వండి, ఇన్వాయిస్ తీసుకురండి, నేను ఎక్స్చేంజ్ చేస్తానని అన్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ స్క్రీన్ మీదే పడి ఉండొచ్చండి, అంటే లైక్ స్క్రీన్ గార్డ్ మీద పడి ఉండొచ్చు, స్క్రీన్ మీద అయితే ఎటువంటి స్క్రాచ్ లేదు, మీరు ఈ స్క్రీన్ గార్డ్ తీసేస్తే ఆ స్క్రాచ్ కనిపించదు, బట్ ఈ స్క్రీన్ గార్డ్ లేకపోతే ఇప్పుడు ఉన్నంత ఫాస్ట్గా ఉండదు, బికాజ్ ఇది కంపెనీ త్రూ వచ్చింది కదా మీకు స్క్రీన్ గార్డు అని చెప్పి వాళ్ళు కూడా నన్ను కొంచెం భయపెట్టారనమాట. సో దాట్ నేను ఈ స్క్రీన్ గార్డ్ చేంజ్ చేయలేను, అట్లా అని స్క్రాచ్తో యూజ్ చేయలేను అనమాట. అదొకటి, నేను లిటరల్లీ అసలు కొన్న నెక్స్ట్ డే అట్లా అయితే కొంచెం అదొకలా ఉంటుంది కదా, అప్పటి నుంచి నాకు కొంచెం నెగిటివ్గానే అనిపిస్తుంది. మేబీ అలా అవడం వల్ల నేను అట్లా అనుకుంటున్నానేమో, నాకు కూడా తెలీదు. అండ్ మీరు ఎవరైనా ఆల్రెడీ పర్చేస్ చేసి మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా, లేదంటే నేనే అట్లా ఫేస్ చేస్తున్నాను అనేది కొంచెం నాకు మీరు కమెంట్ త్రూ తెలియచేయండి. మీరు ఆల్రెడీ పర్చేస్ చేస్తుంటే ఎట్లా ఉంది, మీ మొబైల్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది కూడా నాకు కొంచెం తెలియచేయండి. అండ్ ఏదైనా సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలేమో కూడా నాకు కొంచెం చెప్పండి, నేను ష్యూర్గా సెట్టింగ్స్ అవి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా అన్బాక్సింగ్ అయితే ఇది, రివ్యూ కూడా అన్బాక్సింగ్తో పాటు నేను ఇచ్చేసాను. అండ్ ప్రోస్ వచ్చి అంత ఎక్కువ అనిపించలేదు, రెగ్యులర్గా ప్రతి మొబైల్ ఎట్లా ఉందో, అంటే బేసిక్గా నేను కెమెరా కోసం తీసుకున్నాను కాబట్టి మోస్ట్లీ నేను అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోవడం వల్ల నాకు అంత ఎక్కువ అనిపించట్లేదేమో, బట్ స్టిల్ రిమైనింగ్ అంతా చాలా ఫాస్ట్గా ఉంటుందండి, క్విక్గా అయిపోతుంది ఏ వర్క్ అయినా. అండ్ బేసిక్గా హీటింగ్ గురించి మాట్లాడుకోవాలి, మొబైల్ హీట్ అవడం ఇదైతే అసలు హారబుల్గా హీట్ అవుతుంది. అండ్ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను వ్లాగింగ్ చేసేస్తున్నాను సీరియస్గా, వంట చేసేస్తున్నాను అనమాట రికార్డ్ చేస్తూ, అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. నాకు యాక్చువల్గా ఒక 3 సెకండ్స్లో క్లోజ్ అయిపోతుంది, హీట్ ఎక్కిపోయింది అని చెప్పి మొబైల్ నాకు ఇండికేషన్ ఇచ్చి ఆటోమేటిక్గా అది క్లోజ్ చేసేసింది. నేనేమో ఇక్కడ కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట, అందుకనే నేను ఇది వ్లాగింగ్కి అంత బాగోదు అని చెప్పాను. బికాస్ వ్లాగింగ్ చేసే టైంలో ఇట్లాగ మధ్యలో దాన్ని ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయిపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాం మనం, ఆ ఇంటర్వ్యూ మధ్యలో కరెక్ట్గా ఆగిపోతుంది. ఇప్పుడు వాళ్ళని ఉండమని చెప్పలేం కదా, ఇది ఆన్ అయ్యే వరకు వెయిట్ చేయండి, మీరు ఆన్సర్ చేయొద్దు అని చెప్పలేం. లేదంటే ఒక వంట చేస్తున్నాం, నేను ఫేస్ చేసినట్టుగా సడన్గా అది మెయిన్గా ఎక్కడైతే చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ చెప్తామో అక్కడ కట్ అయిపోతుంది అప్పుడు. సో అందుకని ఇది అసలు బేసిక్గా కెమెరా ఫోన్ను యాక్చువల్గా వ్లాగింగ్ అని తీసుకున్నాను, కానీ ఎవరైనా వ్లాగింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను ఇది రికమెండ్ చేయను, అసలు ఎవరు తీసుకోవద్దు వ్లాగింగ్ కోసం అయితే మాత్రం. లేదు, మేము యాక్చువల్గా వేరే వేరే వెబ్సైట్ లైక్ వెబ్సైట్స్లో కానీ అట్లాగా మేము జస్ట్ ఫొటోస్ అవి అప్లోడ్ చేసుకుంటాము, వాట్సాప్ అది యూస్ చేస్తాము, ఇన్స్టాగ్రామ్ అది యూస్ చేస్తాము అంతే. మేము ఇట్లాగా హవర్ కన్నా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వ్లాగ్ చేయము, జస్ట్ 1 మినిట్ 2 మినిట్సే అంటే మాత్రం ఇది బాగుంటుంది నేనైతే ఒప్పుకుంటాను. బట్ స్టిల్ ఏదైనా ఇంటర్వ్యూస్ చేసే వ్లాగ్స్ కానీ, వంటలు చేసే వ్లాగ్స్ కానీ, లేదంటే లైక్ టూరిస్ట్ అట్రాక్షన్స్ చూపెట్టే వ్లాగ్స్ కానీ, అట్లాంటివి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దీనికి రికమెండ్ చేయను నేను. ఎందుకంటే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతూ ఉంటే అక్కడ మనం ఏం చేయాలో తెలీదు, అది మళ్ళీ హీట్ తగ్గిన తర్వాత మళ్ళీ ఆన్ అవుతుందన్నమాట. నేనైతే చాలా ఇరిటేట్ అయ్యాను, ఫస్ట్ టైం వీడియో తీసి ఇంకా నాకు దీంతో నా వల్ల కాదని చెప్పి దీన్ని పక్కన పడేసాను అనమాట, అంత చిరాకు వచ్చింది. అంటే యూజ్ చేస్తున్న కొద్దీ దీంట్లో నాకు ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే నేను ఇట్లాగా అన్ని ప్రాబ్లమ్సే చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు, బట్ నేను పాజిటివ్గా రివ్యూ ఇవ్వడానికి నాకు పాజిటివ్గా అనిపించలేదు ఈ మొబైల్. నేను అంత కాస్ట్ పెట్టి కొని నేను అసలు ఇది దేనికి నాకు యూజ్ అవ్వదు అని అంటే కొంచెం బాధ వస్తుంది కదా, అందుకనే నేను ఇట్లా చెప్తున్నాను. నాకే ఇట్లా జరిగిందా, అందరికీ ఇట్లాగే ఉందా అనేది అందుకే అడిగాను. ఎవరైనా నాలాగే సఫర్ అయితే ప్లీజ్ నాకు కమెంట్ త్రూ తెలియచేయండి, లేదు మీ అందరికీ బాగానే ఉంది అంటే
మేబీ నాకు వచ్చిన పీసే డిఫెక్ట్ అయి ఉండొచ్చు, బట్ నేను రిటర్న్ కోసం 2-3 సార్లు ట్రై చేశాను, బట్ స్టిల్ వాళ్ళు నాకు సరిగా రెస్పాండ్ అవ్వలేదన్నమాట. ఇంత మనీ పెట్టుకొని నెక్స్ట్ డే అట్లా అయినా, లేదంటే ఇట్లా వర్కింగ్ కండిషన్ బాగలేనప్పుడు వాళ్ళు అట్లాగా రిజెక్ట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. బట్ స్టిల్ ఇంకేం చేయలేము, మనం ఆల్రెడీ పర్చేస్ చేసేసామన్నమాట. సో అంతేనండి, నాకైతే మొత్తానికి ఈ మొబైల్ అయితే నచ్చలేదు, కంప్లీట్గా నచ్చలేదని కూడా చెప్పలేను. అంత అమౌంట్ పెట్టి కొనాల్సిన అవసరం అయితే ఈ మొబైల్కి అంత లేదనిపించింది నాకు. ఎందుకంటే నేను గేమ్స్ అయితే ఆడను ఫాస్ట్, గేమింగ్కి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ ఫాస్ట్ కానీ గేమింగ్ కూడా హీట్ ఎక్కిపోతే ఆగిపోతుంది కదా. సో బేసిక్గా ఆ సిస్టమ్ ఏదైతే ఉందో కొంచెం అప్డేట్ చేయాలనిపించింది నాకు. అంతే అండి, నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఈ మొబైల్ మీద డౌట్స్ ఉంటే నాకు కమెంట్ త్రూ తెలియచేయండి, నేను ష్యూర్గా దాని గురించి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.